సాయి వస్తున్నావా? నీకేం చెప్పాను ఇందాక? సీరియస్ గా చెప్తాను. చాలా ఆప్షన్ నేను తీసుకున్నామని తెలుసు కదా, ఫ్లాట్ తీసుకున్నామని తెలుసు కదా. సరే ఆ ఫ్లాట్ పక్కన పక్కన పెడితే అంటే అనుకుంటున్నాను, ఇంకా అనుకోండి. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్, బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం. ఇప్పుడు డాడీ ఏమనివారంటే ఎప్పుడైనా నీకు అందులో వాటా ఉంది ఎప్పుడు అనివారు. నేను కూడా డాడీకి డాడీకి నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు? సరే నీకు వాటా ఉంది, ఎప్పుడు కావచ్చు హ్యాపీగా వాటా. ఇక్కడ ఇక్కడ కూర్చో, ముందు కాకేనా కాకద్దు అనుకోచ్చు. అది ఆపేసి ఫ్యాన్ అయ్యి ఒక్క నిమిషం అవ్వ గానేట్లేదు. సర్లే కూర్చో. నేను ఏమంటున్నానంటే అంటే నేను ఇప్పుడు నువ్వు పైన వేసుకొని పైన హౌస్ కట్టుకొని చేయమంటున్నావు కదా, నాకు ఇప్పుడు అంత డబ్బులు లేవు. బాగా ఏమంటున్నానంటే అక్కడ కూర్చో, రే నువ్వు అక్కడ కూర్చో. నేను క్లారిటీగా మాట్లాడాలి కదా, ఎందుకంటే ఏమంటున్నానంటే నాకు 10 అంటే 2 times ఇచ్చిన కదా, 2 times ఇచ్చిన ప్రామిస్ చెప్తున్నా జోక్ కాదు అమ్మా. నిజంగా మా ఆయన అడగలేడు, బట్ మా ఆయన అడగద్దన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను అమ్మాయి, ఒక చెప్తాను. ఈ ప్రాపర్టీ మొత్తం 25 lakhs వరకు వెళ్తాను, ఏమంటున్నానంటే నాకు డబ్బులు టైట్ ఉంది. ఇప్పుడు ప్రాపర్టీ నాకు వాట ఉండదా? ఉండదా ఉంటావి మాట్లాడు క్లియర్ గా తప్పని చెప్పేసి. నాకు 10 lakhs కావాలి. రూపాయి రూపాయిను వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య ఉంచుకో, సగం ప్రాపర్టీ నీది సగం ప్రాపర్టీ నాది, బాగుపడిన 9 lakhs నేను ఇంకా ఇంటికే కదా పెట్టాము, మనం పంచుకోబోయే ఇంటికే పెట్టాము. సరిపోయింది, హీరోయిన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెప్తా
నువ్వు ఆ చేస్తున్నావు నీ చూద్దాం చెప్పు ఎవరని చెప్పట్లే తొందరసీలు కొట్టేయండి అయిపోద్ది నాకు కూడా హెడేక్ ఉన్నది నెలకు 10,000 కట్టడం సరే సరే ఏం చేయ ఈ రోజు నేను డబ్బు దగ్గర సరే సరే నువ్వే సజెషన్ చెప్పు చెప్పిందా హౌస్ లో సగం పాట నువ్వు ఇవ్వాలి లేదా సగం ఇస్తే నేను ఇదో అదో డోర్ వేసుకుని వెళ్ళిపోతాను సామాన్ పెట్టుకుని నేను ఇప్పుడు కూడా ఇది ఎందుకు తీసుకొచ్చాను అంటే మస్కట్ వెళ్ళిపోతాను నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నేను వెళ్తే ఎప్పుడు వస్తానో 2 సంవత్సరాలు వస్తానో 3 సంవత్సరాలు వస్తాను తెలియదు అది కరెక్ట్ బంగారు అరే నేను తీసుకోలేదా ఇంకా డబ్బులు ఆగిపోయాను ఇప్పుడు నువ్వు ఇస్తే నేను ఎక్కడ ప్లాన్ చేసుకుంటాను డబ్బులు అడుగుతాడు ఏం చేయాలి చెప్పు నేను సరే పోను పోను నువ్వే చెప్పు డబ్బులు వచ్చి సోర్స్ అండి చెప్పు అదే చేస్తాను ఇల్లు అమ్మే సామాన్ రోడ్ మీద లాగేద్దాం అవును అమ్మ నువ్వు చూసుకుంటావా నేను చూసుకోవాలా చెప్పు నేను చూసానా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనా నువ్వు ఇవ్వద్దమ్మా అది ఇప్పుడు అంటే నేను వద్దామా నీకు నీకు ఎప్పుడు చూసుకుంటానమ్మా పెళ్లి చేసి ఒకటి అత్త చెప్పాము 70,000 అప్పు చెప్పు ఎంత అవును 70,000 మీ దేశం కాదమ్మా నాకు తెలీదు ఒక పని చేయరా నేను మంచి సొల్యూషన్ అమ్మా అమ్మా మంచి సొల్యూషన్ చెప్తాను నీకు నేను వస్తా లేవా ఇల్లు సేల్ చేయడం కుదరదు అస్ లాంగ్ అస్ అమ్మున్నది కాదు ఇల్లు అమ్మడం కుదరదు దట్స్ క్లియర్ సరే ఇల్లు సేల్ చేయడం కుదరదు అస్ లాంగ్ అస్ అమ్మున్నది కాదు ఇల్లు అమ్మడం కుదరదు దట్స్ క్లియర్ మరి ఇల్లు అమ్మేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది మరి ఇల్లు అమ్మేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది పిచ్చిదా 10 లక్షల ఇప్పుడు నేను అడిగేది నా ఆస్తి మా ఇంటికి సంబంధం మీ బాబు సరే ఇవన్నీ వద్దు నేను ఒక్కటే చెప్తాను ఇంకా నువ్వు వారించినా చేసినా ఒకటి చెప్తాను చూడు సాయి హౌస్ సేల్ చేసి నాకు సగం ఒక నిమిషం చూడు ఏంటి మరి ఇంత ఎర్రగొర్రలు ఏంద్రా కెమెరా ఎదురుగా పెట్టి మరి గొడవాడుకుని వచ్చిరాక భయపడ్డావా నేను అడిగానని నిజంగా అడుగుతున్నాడు ఇస్తావా అయిపో అమ్మ నేను ఇల్లమ్మ సగం నాకు సగం ఆడి సగం అమ్మద్దు పోని సరే నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చి